అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ కేంద్రంలోని గాంధీ కట్ట దగ్గర భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి జాఫర్ ఆధ్వర్యంలో 96వ వార్షిక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005-2008 సంవత్సర కాలంలో మున్సిపాలిటీ వారు టిడ్కో ఇళ్ల పట్టాల కోసం అర్హులైన లబ్దిదారుల నుంచి డబ్బులు కట్టించుకోవడం జరిగిందని, వారిని పట్టించుకోకుండా క్రొత్తగా మంజూరైన వారికి మాత్రమే పట్టాలు ఇస్తున్నారని మండిపడ్డారు. అప్పటి ప్రభుత్వ అధికారులు పాతవారికి కూడా ఇళ్లు పట్టాలు మంజూరు చేశారని, కానీ ఇప్పుడు పాతవారికి పట్టాలు రద్దు చేసి కొత్త వారికి మాత్రమే పట్టాలు ఇస్తున్నామని చెప్పడంతో తమకు న్యాయం చేయాలంటూ వారు ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేయడానికి వెళ్తున్న తరుణంలో నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య, పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ తమ కార్యకర్తలతో విన్నవిస్తున్న తరుణంలో పోలీసులు జోక్యం చేసుకుని నగరంలో 144 సెక్షన్ ఉండడంతో ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించారు. నిరసన విరమించకపోవడంతో పోలీసులు సిపిఐ నాయకులపై దాడి చేశారని, ఈ విషయంపై సిపిఐ నాయకులు డిఎస్పీతో కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. డిఎస్పీ స్పందించి మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. లబ్దిదారులకు న్యాయం చేయాలని కోరగా మున్సిపల్ కమిషనర్ స్పందించి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గంగరాజు, మండల సహాయ కార్యదర్శి నాగరంగయ్య, ఏఐసీ రమణ, సిపిఐ నాయకులు రామాంజనేయులు, శ్రీరాములు, కొల్లి శ్రీనివాసులు, పుల్లయ్య, మహిళా కార్యకర్తలు, సావిత్రి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. దీన్ని ఎస్పీ గారి దృష్టికి, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుని పోతాం, దీన్ని ప్రతిఘటిస్తాం. వీటన్నింటిపైన దీన్ని ఖండించడమే కాదు, కార్యాచరణ రూపొందించుకొని జిల్లా స్థాయిలో కూడా దీనిపైన చర్చ జరుపుతాం, ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకుంటామని చెప్పి ఇవాళ మేము చెప్తామన్నాం. అదేవిధంగా ఇవాళ తాడపత్రిలో ఇవాళ నిన్న క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా కూడా టిడికో ఇళ్ళని, ఇళ్ల ప్లాట్లన్నీ కూడా పంపిణీ చేస్తా ఉన్నారు. తాడపత్రిలో కూడా రంగయ్య, చిరంజీవి ఇవాళ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం మీరు ఏదైతే ప్లాట్లు ఇస్తా ఉన్నారో, కానీ అన్యాయమైనటువంటి విషయం ఏమంటే ఇవాళ ఈద్గా దగ్గర 1200 మందికి ఇవాళ మొత్తం వాళ్ళందరికీ కూడా 1400 మంది అంటూ ఉన్నారు, వారికి రద్దు చేసి వారి స్థలంలో వేరే వారికి ఇస్తా ఉన్నారు. వాళ్ళు కూడా పేదవాళ్ళు అయితే వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఎందుకు రద్దు చేస్తా ఉన్నారు? వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించండి. రోడ్లు, కాలువలు, కరెంటు, మౌలిక సదుపాయాలు ఉంటే వాళ్ళు ఎందుకు కాపురాలు ఉండరు? నేను అంటా ఉంటా, ఇది ప్రభుత్వ వైఫల్యమే. మీ తండ్రి గారి కాలంలో పట్టాలిస్తే మీ కాలంలో వస్తే రద్దు చేస్తారని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, మా వారు ప్రశ్నిస్తే ఇవాళ రంగయ్య, చిరంజీవి పైన లాఠీ చేయడానికి పోలీసు వారిని తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం సిపిఐగా. అందుకని లాఠీల ద్వారా, అరెస్టుల ద్వారా పరిష్కారం కాదు, పేద వాళ్ళ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు వారి తరఫున నిలబడతామని చెప్పి ఇవాళ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఇవాళ రెండవది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాల్సి వస్తే ఇవాళ మొత్తం ఇసుకకు సంబంధించిన అంశం పైన, ఇవాళ పెద్దారెడ్డికి సంబంధించినటువంటి వారి పైన, ఇవాళ దాస విక్రణ కావచ్చు, ఒలి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇవాళ కామెంట్ చేస్తే సోషల్ మీడియాలో చట్టం ఉంది, శాసనసభ్యులు మీరు ఇవాళ సైగ చేస్తే అరెస్ట్ చేయొచ్చు, లోపల పెట్టచ్చు, న్యాయపరంగా వాళ్ళకు శిక్షలు వేయించవచ్చు. అలాంటి స్థానంలో కూర్చున్నటువంటి వారు మీరే మంది బార్బలంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుర్చీలోనూ కూర్చొని ఈ రకమైనటువంటి దౌర్జన్యం